వెల్కమ్ టు కమలాకర్ రూమ్. నేనండి మీ కమలాకర్ని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్ సూపర్. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇక చూశారు కదండి, ఫస్ట్ డే రోజు మా అన్నయ్య దగ్గరికి వెళ్ళాము, ఆ రోజు ఆపరేషన్ ఎట్లా అయింది. సెకండ్ రోజు రోజు ఐసీయూ నుంచి రూమ్ షిఫ్ట్ చేసిండు, ఆ రోజు ఎట్లా ఉన్నాము. ఈ రోజు థర్డ్ డే అండి. అయితే థర్డ్ డే అయితే ఈరోజు అక్కడ మనకి ఇక్కడైతే ఎవరైతే ఆపరేషన్ చేశారో డాక్టర్ అక్కడ అక్కడనే ఆ ఊర్లో ఉంటారు, ఆయన్నే చూసుకుంటారు కేసు. అయితే ఇక ఏమొద్దు, వచ్చేసాయండి, కానీ నేను ఇక్కడ చూసుకుంటాను అన్నారు. అయితే డిశ్చార్జ్ చేస్తున్నారు. అయితే అక్కడ మా అన్న వాళ్ళు అంతా ప్రిపేర్ అయ్యింది, నాకు ఫోన్ చేశారు. అరే డిశ్చార్జ్ అయిన తర్వాత తొందరగా వచ్చేసాయంటే ఏం, మా మిస్సెస్ మా బావ ఇద్దరు కలిసేసి అక్కడికి వెళ్ళారు చూసేద్దామని అక్కడికి వెళ్ళారు నచ్చి తీసుకొని. ఇక వాళ్ళు వచ్చాక వెళ్దాం అనుకున్నాను, అంతలోపు మా అన్నయ్య ఫోన్ చేసినారే డిశ్చార్జ్ రాసింటే తొందరగా వచ్చేసాయండి, వెహికల్కి వస్తుంది, నువ్వు త్వరగా వచ్చేసాయంటున్నా. నేను వెళ్తున్నాను, త్వర త్వరగా వెళ్ళాలి, నేను కొంచెం రెస్ట్ తీసుకుందామని పడుకున్నాను నేను. ఇక సరే అక్కడికి వెళ్తే ఎట్లా అవుతుంది ఏంటి, మా అన్నయ్యను ఎట్లా పంపించ, ఇది కొంచెం ఇంకా చూడాలి అట్లా ఎట్లా అవుతుంది ఏంటిది, ఒకసారి చూద్దాం. మా లాట్స్ ఇంకో గ్లాస్ అక్క, ఇంకో గ్లాస్ ఉందా? అది ఎక్కుతుందా? ఓకే, మనం ఇంత దూరం వచ్చి ఇంటికి రాకుండా పోతే ఏమన్నా బాగుంటుంది కదా? బాగుంటుంది, బాగుంటుంది. హైదరాబాద్కి వచ్చి దూరం అవుతారు, ఊళ్ళకి వచ్చి ఊరికి తమిళ ఇంటికి రాకుండా పోతారా? నేను వస్తే నవ్వుకుంటా అట్లా ఆరోగ్యం బాగాలేక రాత్రి అంటే ఎట్లా వస్తారు ఊరి ఊళ్ళకి వచ్చి ఊరు పొందలకి వచ్చి రాకుండా పోతారా? ఏమన్నా అవును ఆగారం లేదు, హాస్పిటల్ ఉంటారా? ఇట్లా బస్సు రెడ్డి గెల్లుగా గెల్లికి ఒక బస్సు ఉంది, గెల్లికి ఒకటి ఉంది, ఒక హాస్పిటల్. ఇన్సూరెన్స్ ఉందా? ఇన్సూరెన్స్ ఉండొచ్చు మరి. ఇన్సూరెన్స్ 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 ఏడు ఏడు ఉంది. సూర్య ఉంది కదా, సూర్య విజయ ఉంది, విజయ తులసి తులసి ఉంది, కమ్మ తులసిలో అవుట్ తీసుకెళ్తారు. విజయ హాస్పిటల్ చాలా పెద్దది, మంచిగా డాక్టరే వచ్చి చేస్తాడు. హాస్పిటల్ హాస్పిటల్ ఏదో తక్కువ కదా, డాక్టర్ ఉండాలి తక్కువ పోతే అంటే ఒక డాక్టరు ఇవాళ్ళందరూ ఉండాలా? అంతే కదా, ఒక డాక్టర్ మంచి తెలిసిన ఒక్కసారి కింద పడ్డామని ఇంక ఊక అవుతుందా మా అట్లా? అంటే ఏంది, ఇన్నేళ్ళ నుంచి ఒక్కసారన్న పడ్డావా? ఫస్ట్ టైం ఇది మరి. వాళ్ళు తాగి పారేసినవన్నీ నువ్వు ఏర్కో, నీ శాపనం ఇట్టు కడిగా కడుగుతో కడ ఎవరు చూసింది కడుగుతే కడపోతుంది. ఈ వీడియోకి తెప్పిపోయి అది చూసినారు ఎవరు రాడు అంటున్నాడు అరా. ప్లేట్లు ప్లేట్లు కూడా పనికి వస్తాయి కదా? ప్లేట్లు అంటే కష్టాలతో గ్లాస్ అయితే ఏ పని లేదు. ఏం రవి, ప్లేట్లు అంటే రిస్క్తో కొడుకున్నది కానీ గ్లాస్ అయితే అవలీలుగా మన బిజాల పిల్లలు పైసలు ఇచ్చి కూడా వాళ్ళు కూడా చేసి పెడతారు. రోజుకి నేరాల బిడ్డ 10 రూపాయలు ఇస్తారంటే వాళ్ళు వేస్తారు. అదేంటిది, అదేంటిది సిసి కెమెరానా? అది అది కాదు, గుర్తింపు ఉంటుంది కదా, అన్న అన్న బెడ్రూమ్లో పెడదాం, అది చూస్తారా అదే అన్న?
సిస్టర్కి ఏం పేసారు పని చేస్తుందా? ఇంతవరకు వాసనే రాలేదు. ఏమైంది? అయిపోయిందా? బా స్మెల్ ఇది మంచి బాగాలేదురా. ఒక ప్యాకింగ్ అయినా ఇందులో వెంటిలేషన్ కిటికీలు తీయడానికి లేదా మొత్తం చెత్త చెత్త మాసండి. కాదు ఏంటి ఇంజెక్షన్స్? బిల్ అయిపోయిందా వెంకట్? అయిపోయింది బిల్ కదా. ఫైనల్ బిల్ తర్వాత ఇస్తారు. ఆ బిల్ కూడా తీసుకురా. లేదు బిల్లు రావాలి, బిల్లు రావాలి. అక్కడ అట్లా అవన్నీ ఇప్పుడు రావు. అవి కాదు, ఈ డిశ్చార్జ్ లెటర్ సమ్మర్ ఇచ్చిండ్రు. ఇదివరకు ఇదివరకు ఇది క్యాటలాగ్ పెట్టుకుని ఇంకోటి చేస్తానా అన్నా. జనాలు ఏం చేస్తుంటే హాస్పిటల్ నుంచి పారిపోతున్నారంటే బిల్లు కట్టకుండా. అట్లా రెండు మూడు సంఘటనలు ఏం కాలే. ఐస్ 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 పెట్టాం చూడ వదరా. ఓమ్మా ఒక అడే చెయ్యి వాసింది కదా, అక్కడ కొంచెం ఐస్ పెట్టామన్న. డ్రెస్ మార్చుకొని అవి కావు. ఇప్పుడు బిల్లు వాళ్ళు చేస్తారు కదా, అవి ఇస్తారు. మిగతావన్నీ మన ఇన్సూరెన్స్ సంబంధించినవన్నీ తర్వాత ఇస్తారు. ఇప్పుడు ఇచ్చేవి ఇస్తారు వాళ్ళు. ఇప్పుడు పాస్ ఇస్తారు కదా, మన గేట్ పాస్ మన చూపించుకుని బయటకు వెళ్ళిపోవాలి. వాషింగ్ పోయేస్తాడు. ఒకసారి పోయిరా కాదన్నా, ఒకసారి పోయి వేసుకున్నా. తీయలేదు టవల్ ఉంది, టవల్ బయట పెట్టి షర్ట్ లోపలికి అనేసి కాకపోతే కిందికి మీదకి పెట్టు. మరి పిల్లలు ఎక్కడ పిల్లలకు ఫోన్ చేయాలన్నా? నా ఫోన్ ఇప్పుడు ఫోన్ పట్టుకోవాలి. వీల్ చైర్ లోపలికి వెళ్ళి తీసుకొస్తారా బయటికి తీసుకొస్తారా? చిన్న చిన్నగా చిన్నగా తీసుకొచ్చు. చిన్నగా చిన్న
తండమ్మా ఏమైనా ఉన్నాయా చూడండి రూమ్లో, మనం వచ్చిపోయినాయన్నా ఏమి లేవు కదా. పదండి రండి స్వెట్స్ పెట్టినావన్నా. బాయ్ బాయ్ పోతున్నావు అన్నా దగ్గర పోయి చేస్తా ఉన్నా ఒకటి దగ్గర. రండి 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 జాగ్రత్త మరి, ఫుడ్ మాత్రం బాగా తీసుకో. అవి స్కూల్ గిట్ట కరగాలి, అవన్నీ పోయాలంటే బోన్ పెరగాలంటే మంచిగా తినాలి. ఇక్కడ ఇటు సైడ్ కదా పోయేది.